అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. సచివాలయంలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్ సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎల్లుండి బాధ్యతలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు చూస్తున్నది పవన్ కళ్యాణ్ ఛాంబర్ రెండో అంతస్తులోని రెండో బ్లాక్లో మొదటి అంతస్తులో పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్ను సిద్ధం చేశారు. రూమ్ నెంబర్ 212ను పవన్ కళ్యాణ్ కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరి మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ఛాంబర్ పక్కనే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లను కూడా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎల్లుండి బాధ్యతలు తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటు పంచాయతీరాజ్ శాఖతో పాటు మరో 5 పోర్ట్ఫోలియోలు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖతో పాటు మరో 4 పోర్ట్ఫోలియోలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటాయి. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఛాంబర్ను చాలా ప్రతిష్టాత్మకంగానే సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఛాంబర్నే పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పవన్ కళ్యాణ్ జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నటువంటి శాఖ మంత్రికి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సచివాలయం రెండో బ్లాక్లోని 212 ఛాంబర్ను కేటాయించారు. దానికి సంబంధించిన నిర్ణయం కూడా వచ్చింది. ప్రస్తుతం ఆ ఛాంబర్ వద్దకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సెకండ్ బ్లాక్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో మనం ఆ ఛాంబర్ను కూడా చూపిద్దాము. లైవ్లో ఒకసారి మీకు చూపిస్తాము. ప్రస్తుతం ఇవన్నీ కూడా గతంలో ఆర్థిక మంత్రికి ఉన్నటువంటి యనమల రామకృష్ణ ఉపయోగించిన, గతంలో ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉపయోగించినటువంటి ఛాంబర్ ఇదంతా కూడా. ఆయన ఛాంబర్ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి అయితే కేటాయిస్తున్నారు. చూడవచ్చు, రూమ్ నెంబర్ 212 రూమ్ నెంబర్ని ఆయనకు కేటాయించినటువంటి సిచ్యువేషన్ అయింది. ఒకసారి లోపల కూడా వెళ్ళి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఛాంబర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉపయోగించే ఛాంబర్ ఇదే. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్ణయం కూడా వెలువడింది. జీఏడీ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ ఆదేశాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇదే రూమ్లో ఉండి తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. రెండో బ్లాక్లో రెండో ఫ్లోర్లో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ ఛాంబర్లన్నీ వరుసనే పక్కపక్కన ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది గత మాజీ హోమ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంతకుముందు 2014-19 వరకు యనమల రామకృష్ణుడు ఉపయోగించినటువంటి ఛాంబర్. ఈ ఛాంబర్ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి అయితే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎల్లుండి 19 ఇదే ఛాంబర్లో బాధ్యతలు కూడా తీసుకోబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి ఛాంబర్ మొత్తం కూడా మీరు చూస్తున్నారు. ఇదే ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అయినా పనిచేసే అవకాశం ఇక్కడ కనబడుతుంది. పూర్తిగా నిర్ణయాలకు సంబంధించి అన్నింటినీ కూడా ఇక్కడే తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. చూడొచ్చు, లోపల ఉన్నటువంటి విజువల్స్ అన్నీ కూడా ఇదే చైర్లో పవన్ కళ్యాణ్ కూర్చుని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అది వచ్చిన అధికారులందరితో కూడా ఇక్కడి నుంచే రివ్యూ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ బ్లాక్ పక్కనే ఉన్నటువంటి మొదటి ఛాంబర్ ఇది ఛాంబరు బ్లాక్లో ఇది ఈ ఛాంబర్లో ఆయన బాధ్యతలు అయితే నిర్వహించబోతున్నారు. ఇంకొకసారి చూస్తాం, ఛాంబర్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు మనం ఈ ఛాంబర్ విజువల్స్ అన్నీ కూడా మనం చూపిస్తున్నాము. గతంలో ఆర్థిక శాఖ మంత్రికి పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన ఛాంబరు. ఇక బయటికి వెళ్తే కనుక, బయట చూస్తే కనుక పూర్తిగా నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ ఛాంబర్ కూడా పక్కపక్కన ఉండే విధంగా నిర్ణయం కూడా తీసుకున్నారు. ముగ్గురు మంత్రులు జనసేన కేటాయించిన పక్కపక్కనే ఉండడం ద్వారా పూర్తిగా సమన్వయం అనేది బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖ చూస్తే కనుక పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇటు వెళ్తున్నాము. ఇటు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ కూడా పక్కపక్కనే ఛాంబర్లు కేటాయించారు. ఇటువైపున మనం చూస్తే కనుక ఇది నాదెండ్ల మనోహర్ కేటాయించిన ఛాంబరు. ఈ ఛాంబరు 211 211 ఛాంబర్ని నాదెండ్ల మనోహర్కి అయితే కేటాయించారు. నాదెండ్ల మనోహర్ కేటాయించిన తర్వాత కందుల దుర్గేష్కి సంబంధించినటువంటి ఛాంబర్ కూడా ప్రస్తుతం టూరిజం శాఖ మంత్రికి ఉపయోగించినటువంటి కందుల దుర్గేష్కి, ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఆయనకి కూడా రోజా ఉపయోగించిన ఛాంబర్ని ఇక్కడ ఈ ఛాంబర్ని అయితే కేటాయించారు. పంతొమ్మిది తేదీన సమయం ఇంకా తెలియదు కానీ 19 అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ ఛాంబర్ గతంలో ఆర్కే రోజా ఈ ఛాంబర్ను ఉపయోగించి
నియమించుకున్నారు. ఇప్పుడు కందులు దుర్గేష్కి అయితే ఇది టూరిజం శాఖ మంత్రిగా ఆయన నియమించబడ్డారు కాబట్టి ఆయనకి ఈ శాఖ అయితే కేటాయించబోతున్నారు. ఏదేమన్నప్పటికీ పూర్తిగా పవన్ కళ్యాణ్ చాంబర్ విషయంలో వేరే వేరే చోట అంటే ఐదో బ్లాక్లో అనుకున్నారు, తర్వాత ఫస్ట్ బ్లాక్ అన్నారు, తర్వాత ఇంకొక బ్లాక్ అన్నారు, కానీ చివరికి రెండో బ్లాక్లో 212 రూమ్ని అయితే పవన్ కళ్యాణ్ కోసం కేటాయించారు. 19వ తేదీన ఆయన డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇంకా సమయం ముహూర్తాన్ని ఫిక్స్ చేయలేదు. ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇక సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టబోతున్నారు. రోహిత్ రైట్ రాజేష్, సచివాలయంలో పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్ సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎల్లుండి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహించే ఛాంబర్ని చూస్తున్నారు. 212 ఆయన రూమ్ నెంబర్ని. రెండో బ్లాక్లో మొదటి అంతస్తులో ఈ ఛాంబర్ ఉంటుంది. గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఛాంబర్ని ఉపయోగించారు. 212 రూమ్ను పవన్ కళ్యాణ్ కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. పవన్తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరి మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేనకు చెందిన మంత్రుల అందరి ఛాంబర్లు పక్కపక్కనే ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఛాంబర్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? కమెంట్ బాక్స్లో స్పష్టంగా రాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.